మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా కోనసీమ జిల్లా అల్లవరం మండలం గుండుపూడి గ్రామంలో అల్లూరి విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమలాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఇన్‌చార్జ్ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా హాజరై అల్లూరి సీతారామరాజు గొప్పతనాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ మన్యం ప్రాంతంలో బ్రిటిష్ వారిని ఎదిరించి బ్రిటిష్ వారి ఆయుధాలను ధ్వంసం చేసి తెలుగోడి సత్తా చాటిన గొప్ప విప్లవ పోరాట నాయకుడు అల్లూరి సీతారామరాజు అని ఆయన ఆశయాలు నెరవేరాలని కోరుకుంటూ ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. దానిలో భాగంగానే ఈరోజు వైజాగ్ సీతారామరాజులో మన స్టేట్ గవర్నమెంట్ పాల్గొంటుంది. అలాగే తెలంగాణలో కేటీఆర్ సమక్షంలో అక్కడ గవర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. దానిలో భాగంగానే మన అల్లవరం మండలం నుండి ఈ గుడిపూడిలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అందరికీ ఇప్పుడు అంటున్నారు పోరాడినటువంటి స్వాతంత్ర పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు గారి యొక్క 98వ వర్ధంతి రోజు. ఈ వర్ధంతి సందర్భంగా यह रेलगढ़ ग्राम आय निवे शिला विग्रहा पूलम अलंक घन देश पार्टी अलवर मंडल तरफ घन निवा अर्पंटे सीतारामराज गारे स्फूर्ति आये पोराट ची अन्नी वर्ग प्रजल मुख्य एजेंसी प्राप्त में उदे ब्रिटिश वारी दोपड़ी की गुरो आ ब्रिटिश वारी दोपड़ी एजेंसी रैतुल्नि कापाडडानिकि आयन ब्रिटिश वारी मीद पोराटं चेसि आ पोराटंलोने वीरुडिगा रोम्मु चूपिंचि काल्चुकोमनि चेप्पि ब्रिटिश वारिकि सवाल चेसि स्वर्गस्थुलैनटुवंटि सीतारामराजु गारु चरित्रलो आयन चिरस्थायिगा निलिचिपोतारु. आयन एंतो मंदि देशं कोसं त्यागं चेसे वारिकि देश सेव चेसे वारिकि ई देश स्वातंत्र्यं कोसं पोराडिन वारिकि ఆయన స్ఫూర్తివంతమైనటువంటి నాయకులు. అందుకే ఈ రోజు సీతారామరాజు గారి ఆశయం ఒకటే, బ్రిటిష్ వారిని ఎల్లగొట్టి ఏదైతే మన దేశాన్ని మనం పరిపాలన చేసుకుంటామో ఆ పరిపాలన ప్రజలందరూ సంతోషంగా ఉండేలా జరుపుకోవాలన్నదే సీతారామరాజు గారి యొక్క ఆశయం. ఆ ఆశయానికి అనుగుణంగా మనందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి అసలైన భారతదేశాన్ని, వ్యత్యాసాలు లేని భారతదేశాన్ని, సంపదను సమానంగా పంపిణీ చేసే భారతదేశాన్ని, ఎందుకంటే వీపీ సింగ్ గారు ఉన్నారు ఈ భారతదేశానికి ఎంతో మంది ప్రధానమంత్రిగా పనిచేశారు, కానీ క్షత్రియుడిగా వీపీ సింగ్ గారి పరిపాలనలో మాత్రమే బీసీ వర్గాలకు మండల కమిషన్ వచ్చి రిజర్వేషన్ వచ్చింది. ఆయన మాత్రమే బీసీ వర్గాలకు స్వతంత్రం వచ్చిన తర్వాత విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ ఆ యొక్క వీపీ సింగ్ గారు ఇచ్చారు. మళ్ళా ఆయన తర్వాత అలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకోలేదు. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ అన్యాయాలు తెలిసి మీకు అందుకే చెప్తున్నాను, ఇలాంటి ఈ సీతారామరాజు గారి లాంటి స్వాతంత్ర సమర యోధులు, వీపీ సింగ్ గారి లాంటి ప్రధానులు ఈ దేశానికి ఎంతో అవసరం. ఎందుకంటే ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటేనే దేశం శాంతిగా ఉంటుంది. అంతేగాని ఒక వర్గం ప్రజలు సంతోషంగా ఉండి ఒక వర్గం ప్రజలు బాధలో ఉంటే దేశం సంతోషంగా ఉండదు. దేశం సంతోషంగా ఉండటం అంటే అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉండటమే, దేశం సంతోషం ఉండటమే కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. నా తరఫున, రాష్ట్ర పార్టీ తరఫున ఈ రోజున సీతారామరాజు గారికి ఘనమైన నివాళుల్ని అర్పిస్తూ తెలియజేసుకుంటూ చిత్ర స్వామి పోరాడి క్షత్రియుడు అటువంటి ఈ క్షత్రియుని గుర్తించి మన భారత ప్రభుత్వం అధికారికంగా వర్ధంతి గాని జయంతి గాని జరుపుకోమని అధికారికంగా గుర్తించడం తోటి మన ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్లో అధికారిక కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణలో కేటీఆర్ సమక్షంలో అధికారిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మనం కూడా ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా జరుపుకోవాలని ఈ రోజున అలవరం మండలం రెల్లగడ్డ గ్రామంలో ఈ సందర్భంగా ఇక్కడ వర్ధంతి కార్యక్రమం అందరి సమక్షంలో జరుపుకుంటున్నాం. నమస్కారం.